ఈ కార్యక్రమానికి కర్త శ్రీ కన్నగట్ల స్వామి గారు అఖిల భారత పద్మశాలి సంఘం ఎన్నికల్లో విజయ దుందుభిం రోగించి గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా అఖిల భారత పద్మశాలి సంఘంలో గాని అంతక ముందు హైదరాబాద్ నగర సంఘ బాధ్యుడిగా గ్రేటర్ హైదరాబాద్ సంఘ బాధ్యుడిగా అఖిల భారతంలో ట్రెజరర్ గా అనేక అన్న సత్రాల్లో కూడా మరి తిరుపతి అన్న సత్రాన్ని కూడా అధ్యక్షుడిగా వివిధ స్థాయిల్లో వివిధ హోదాల్లో వారు సమాజ అభివృద్ధి కోసం పర్టిక్యులర్ గా కుల అభివృద్ధి కోసం చేసినటువంటి సేవలన్నిటిని కూడా గుర్తించుకొని మరి మొన్నటి ఎన్నికల్లో వారిని అఖండ విజయం సాధించడానికి అందరూ కృషి చేశారు ఈ తరుణంలో మరి వారికి ఎన్నికలకు నామినేషన్ వేసేటప్పుడు కూడా ఇదే సమావేశ మందిరంలో జరిగేటప్పుడు చెప్పడం జరిగింది అఖిల భారతంలో ఉన్నటువంటి అన్ని ఏవైతే ప్రాంతీయ సంఘాలు ఉన్నాయో అన్నిటిలల్లో కూడా కొంత సామరస్యపూర్వకమైనటువంటి సౌహృద్భావమైనటువంటి వాతావరణం ఉంది అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వెను వెంటనే తెలంగాణ పద్మశాలి సంఘాన్ని పటిష్టం చేయడానికి ఏకీకృతం చేయడానికి మీ పైన ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంటది కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి ఒక సంకల్పాన్ని మీరు తీసుకోవాలని చెప్పి ఆ రోజు కోరడం జరిగింది ప్రభుత్వం మరి 42 కుల సంఘాలకు ఇచ్చినట్టుగానే మనల్ని కూడా మన సంఖ్యను కూడా గౌరవించి 2.5 ఎకరాల స్థలాన్ని దాదాపు 5 కోట్ల రూపాయలను మంజూరు చేసి 4 సంవత్సరాలు అవుతుంది నిన్న గాక మొన్న సంబంధిత శాఖ మాత్యులు గంగుల కమలాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికే ఒక 24 25 కుల సంఘాలు ఏకీకృతమై ఏక సంఘంగా ప్రభుత్వం దగ్గరికి వచ్చి వారికి ఇచ్చినటువంటి స్థలాన్ని గాని నిధులను గాని మరి వినియోగించుకొని వారి వాళ్ళ ఆత్మగౌరవ భవనాలను కూడా నిర్మించుకునేటటువంటి దిశగా మరి వాళ్ళు ముందుకు పోతున్నారు అదే దిశలో మిగతా సంఘాల వారి కూడా ఏకీకృతమై వస్తే తప్ప ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ హామీని నెరవేర్చుకోవడానికి కొంత ఇబ్బందులు ఉంటది అనేటటువంటి ఒక సంకేతం కూడా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది ఈ వేదిక మీద మన పెద్దలు రమణ గారు ఉన్నారు ఎల్ రమణ గారు ఉన్నారు అదే విధంగా మనం గుండు సుధారాణి మేడం గారిని కూడా ఈ సభకు ఆహ్వానించాం చింతా ప్రభాకర్ అన్న కూడా జాయిన్ అవుతారు మనకు సో కులానికి పెద్ద దిక్కుగా ఇవాళ ప్రజాప్రతినిధులుగా మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి పద్మశాలి సమాజానికి ఒక దిక్సూచిలాగా మీరున్నారు ఈరోజు ఈ వేదికపై నుంచి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల తరఫు నుంచి కందగట్ల స్వామి గారు ఉన్నారు జగన్నాథం గారు ఉన్నారు అవసరమైతే అన్ని జిల్లాలను పెట్టండి ఇంకా ఎవరెవరిని అవసరం ఉంది అని అనుకుంటే వారందరితో కూడా మాట్లాడి మీరు ఈ ఒక్క సమస్యను బుల్డోజ్ చేయాలని ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ అన్ని జిల్లాల తరఫు నుంచి మీకు నేను మనవి చేసుకుంటున్నా అన్న ఇది ఒక్కటి జరిగితే తెలంగాణ పద్మశాలి సమాజం తలెత్తుకొని మిగతా సమాజం వైపు చూడగలుగుతుంది।